కేసీఆర్ గారి నాయకత్వం, కవిత నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, గెలిపిద్దాం 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 గెలిపిద్దాం, జై తెలంగాణ, జై తెలంగాణ, కవిత గారి నాయకత్వం, కవిత గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, కవిత గారి నాయకత్వం, సంజయ్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కవిత గారి నాయకత్వం, సంజయ్ నాయకత్వం, సంజయ్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, ఓటేద్దాం ఓటేద్దాం, కవితకే ఓటేద్దాం, ఓటేద్దాం ఓటేద్దాం, కవితకే ఓటేద్దాం, కేసీఆర్ గారి నాయకత్వం, కవిత గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే ఓటు, కారు గుర్తుకే ఓటు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే ఓటు, కారు గుర్తుకే ఓటు, కేసీఆర్ గారి నాయకత్వం, కవిత గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, అజయ్ గారి నాయకత్వం, కారు గుర్తుకే ఓటు, జై తెలంగాణ, జై తెలంగాణ, కవిత గారి నాయకత్వం, కవిత గారి నాయకత్వం, ఓటేద్దాం ఓటేద్దాం, కారు గుర్తుకే ఓటేద్దాం. जैसा कि 29 वार्ड में घर घर को अब डोर टू डोर कैनवेजिंग कर रहे हैं, और कविता बहन को हमारे भारी से भारी मेजॉरिटी हम देंगे इंशाल्लाह 29 वार्ड से फुल मेजॉरिटी देंगे इंशाल्लाह. हम लोग भागेंगे डोर टू डोर प्रथम वार्ड लो अमीनाबाद गांधीनगर इंदिरानगर తిరుగుతున్నాము. కవితను భారీ మేరతో గెలిపించారు. కారు గుర్తుకు ఓటే గారు ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పటివరకు చేసిన సంక్షేమ పథకాలను వివరించుకుంటూ అక్కయ్య కోటయ్య గారని కారు గుర్తు మీద బ్యాలెట్ నెంబర్ బ్యాలెట్ బాక్స్ 1లో నెంబర్ 2లో ఉంటుంది అని చెప్పుకుంటూ ధ్యానం చేస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డ్ నెంబర్ 29లో గాంధీనగర్ అమీనాబాదు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా వార్డు ప్రజలకు కూడా ఉద్యమ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం రాకడ్డ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి అవస్థలతో నుండి తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసం, మన రాష్ట్రం మన పరిపాలన, మన ఉద్యోగాలు మన నిధులు అని చెప్పి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి, మరి ఈనాడు కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి కష్టాల నుంచి దూరంగా పెట్టి ఈనాడు అనేక సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి కేసీఆర్ గారు రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చిన సందర్భంగా జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కవితక్క గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని, గతంలో వారిని గెలిపించిన సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీకి ప్రత్యేకమైనటువంటి 50 కోట్ల నిధులతో పాటుగా దరూరు తాటిపల్లిలో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జిని కూడా దానికి 60 లక్షలు కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా అభివృద్ధి చెందాలంటే కవితక్క గారు మరొక్కసారి మరి పార్లమెంటు సభ్యురాలుగా గెలవలసిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి రేపు జరగబోయేటువంటి 11వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికలలో
ఈవీఎంలో ఎడమ వైపు ఉన్నటువంటి మొదటి ఈవీఎంలో రెండవ గుర్తు కారు గుర్తు కవిత గారు కూడా ఫోటో ఉంటుంది. మరి గౌరవ ఓటర్ సభ్యులందరూ కూడా మరి ఎక్కువ ఈసారి ఈవీఎంలు ఉంటున్నాయి కాబట్టి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోని మరి కారు గుర్తుకు ఓటేసి మరి పార్లమెంటు సభ్యురాలుగా మరొకసారి కవితక్క గారిని గెలిపించాలని చెప్పి జగిత్యాల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. అలా